గుడ్ మార్నింగ్. దీపావళి అనేది పెద్దలకి చిన్నపిల్లలకి అందరికీ కూడా ఒక ఆకర్షణీయమైన పండుగ. అందరూ కూడా తగినన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ కోవిడ్ పాండమిక్ టైంలో కొన్ని జాగ్రత్తల్ని తప్పకుండా పాటించాలి. ఈ టైంలో మనం కోవిడ్ పాండమిక్ టైంలో శానిటైజర్ యూస్ చేస్తూ ఉన్నాము. శానిటైజర్లో ఆల్కహాల్ కంటెంట్ 70% 60-70% అలా వేరియేషన్స్ ఉంటాయి. శానిటైజర్ ముట్టుకొని ఆ బాణ సంచి క్రాకర్స్ జోలికి వెళ్ళకూడదు. క్రాకర్స్ కాల్చే చోట కూడా శానిటైజర్ పెట్టుకోవద్దండి. హ్యాండ్ వాష్ చేసుకొని మనం క్రాకర్స్ బాణ సంచిని మతాబులు చిచ్చుబుట్లు అవి వెలిగించుకొని పెద్దలు గమనిస్తూ ఉండాలి. శానిటైజర్కి దూరంగా ఉండటం వల్ల కొంచెం మనం ఈ ఫైర్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రతి వాళ్ళు కూడా ఈ బాణ సంచి అవి కాల్చేటప్పుడు ఇవి మాస్క్ వేసుకోవాలి. కోవిడ్ పేషెంట్ పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ ఇప్పుడు చాలా ఎక్కువ, అంటే కోవిడ్ బారి నుంచి పడి ఎఫెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఈ దీపావళిని ఈ 1 ఇయర్ కూడా ఇంట్లో దీపాలు పెట్టుకుని దేవుడి దగ్గర వాళ్ళ నమ్మకాన్ని బట్టి అలా సెలబ్రేట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎందుకనంటే పోస్ట్ కోవిడ్ పేషెంట్లో SpO2 లెవెల్స్ అంటే ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ అనేవి కొంచెం శ్వాసకోశకి సంబంధమైన ఇబ్బందులు అలాంటివంతా కూడా ఉంటూ ఉంటాయి. మనకి క్రాకర్స్ ఈ బాణ సంచి కాల్చినప్పుడు ఒక విధమైన పొగ లాంటిది వస్తుంది. దానిలో కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మన బ్లడ్లో హెమోగ్లోబిన్ పిగ్మెంట్కి చాలా ఎఫినిటీ. ఆ ఎఫినిటీ ఉండటం వల్ల మళ్ళీ అది మనం బ్లడ్లో పీల్చుకొని SpO2 లెవెల్స్ అవంతా కూడా పడిపోయి ఇలాంటివంతా జరగటానికి, అంటే ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ తగ్గిపోయడానికి అవకాశం ఉన్నది. అందుకనే కొంచెం వీలున్నంత వరకు ఈ దీపావళిలో క్రాకర్స్ అవి తక్కువ కాల్చడం, ఈ శబ్ద కాలుష్యం యాజ్ వెల్ యాజ్ మన హెల్త్ కాన్షియస్గా కూడా మనం ప్రివెంట్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటే దీపాల వరకు ఇంట్లో పెట్టుకొని అలాంటివి చేయటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. అంతేకాకుండా కంటికి సంబంధించిన ఈ టైంలో ఈ సీమటపాకాయలని అట్లాంటివంతా కూడా చాలా పవర్ఫుల్గా చిన్నపిల్లలు వంగి కాల్చడం వల్ల అలా నల్ల గుడ్డు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాల్చే ముందు కాటన్ బట్టలు కాటన్ దుస్తులు అవంతా కూడా ధరించి ఉండాలి. అంతేకాకుండా హ్యాండ్ వాష్ ముందు హ్యాండ్ వాష్ చేసుకోండి, తర్వాత క్రాకర్స్ అంతా కాల్చిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేసుకోండి. ఏదైనా యాక్సిడెంటల్గా అది పేలి కంట్లో పడితే వీలున్నంత టైంగా మనం రిపీటెడ్గా 10-15 times ట్యాప్ వాటర్తో కానీ ఏదైనా చల్లని నీళ్లతో రిపీటెడ్గా కన్నును కడిగి దగ్గరున్న కళ్ళ డాక్టర్కి చూపించుకొని రక్షణ పొందుతూ ఉండాలి. ఈ దీపావళి అందరూ కూడా ఈ కోవిడ్ పాండమిక్ టైంలో తగినన్ని జాగ్రత్తలు పాటిస్తూ అందరూ కూడా బాగా ఆనందంగా జరుపుకుంటారు అని ఆశిస్తూ వెంకటరమణ తరపున వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి టు ఆల్ ఆఫ్ యూ.